మామూలుగా రాష్ట్ర ఆదాయం సంవత్సరం సంవత్సరం పెరుగుతూ పోతుందా? ఈ సంవత్సరం ఇంత ఆదాయం ఉందని అంటే నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఆదాయం పెరిగి 15% 20% పరిస్థితిని బట్టి మామూలుగా అయితే చూస్తే కనీసం 15% పెరిగే పరిస్థితి కనిపిస్తుంది. కానీ లాస్ట్ 2.5 ఇయర్స్గా మన పరిస్థితి ఏమిటి, పెరిగిందా? ఒకసారి ఆలోచించాల్సిన అవసరం మనకుంది. ఒకవైపున ఆదాయాలేమో ఒకవైపున పెరగడంలా పెరగకపోగా తగ్గాయి. ఒకసారి స్టేట్ ఓన్ రెవెన్యూస్ ఎస్ఓఆర్స్ ఒకసారి గమనిస్తే 2018-19లో ఎస్ఓఆర్ 62,503 కోట్లు అయితే 2019-20లో అది తగ్గి 60,934 తగ్గింది. 2020-21లో ఇంకా తగ్గి 60,688 కోట్లకు ఇంకా తగ్గింది. మామూలుగా ఎవ్రీ ఇయర్ 15% పెరగాల. 62,000 కోట్లు కాస్త 19-20కి వచ్చేసరికి 15% మినిమం పెరిగినా కూడా ఇట్ షుడ్ హావ్ ఆల్రెడీ బీన్ 72,000. ఈ 72,000 2021లో ఇంకో 15% పెరిగిందంటే ఇట్ షుడ్ హావ్ బీన్ 84,000-83,000. అలాంటిది 84,000 క్రోడ్స్ ఉండాల్సిన ఎస్ఓఆర్ రెవెన్యూస్ 2021లో 60,688. 2018-19లో 62,503 ఉండేది 2020-21కి 60,888 తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో వీఆర్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్.